సంజన, యునో నాకు తెలిసి అంటే హౌస్లో ఎంటర్ అవ్వగానే తను జైలుకి వెళ్ళడం డెఫినెట్గా ఎవరికైనా అఫెండెడ్ ఫీలింగ్ అంటూ ఉంటుంది. అంటే జనాలు, ఇట్స్ నాట్ జస్ట్ ఆ పర్టిక్యులర్ ఛానల్ కదా, కానీ మొత్తం తెలుగు వాళ్ళందరూ వాచ్ చేస్తున్నారు కాబట్టి ఆ అఫెండెడ్ నేచర్, ఐ మీన్ ఫీల్ అయితే ఉంటుంది, అయ్యో నన్ను ఎందుకు ఇట్లా చేశారు, నన్ను ఎందుకు. సో అదైతే మా ఎల్ల అంటే హౌస్లోకి వెళ్ళగానే దిగిపోయిందనమాట ఆమె మైండ్లో. ఇంకా తర్వాత వచ్చిన నేను ఇట్స్ ఆల్, నేను చెప్తున్నానంటే ఇట్స్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్ అండ్ సరౌండింగ్స్ మేక్ యూ లైక్ దట్. అంతేగాని నోబడి ఈజ్ అగ్రెసివ్, అందరూ చాలా కూల్గా ఉంటారు వాళ్ళ లైఫ్లో. బట్ యునో సి వాట్ ఎవర్ అగ్రెషన్ కానీ, లైక్ యూనో డిప్రెషన్ కానీ, లేకపోతే బర్స్టింగ్ అవుట్ దేనికైనా కారణం ఒకటే అండి, బికాస్ యువర్ సరౌండింగ్స్ అండ్ ద సిచ్యువేషన్స్, దట్స్ ఇట్. సో ఇట్స్ అది ఒక్క ఆ సిచ్యువేషన్ వరకే అంతే. బికాస్ బిగ్ బాస్లో ఏం జరుగుతుంది, డెఫినెట్గా ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎవ్రీ వీక్ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఇట్లాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి దట్స్ ఆల్ కామన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.